ముస్లిం సమాజం ఈద్ నమాజ్కు ఎంతో ప్రాధాన్యతను ఇస్తుందని అయితే ఈ ఈద్ ఒక ప్రత్యేక పరిస్థితిలో లాక్డౌన్లో వచ్చిన కారణంగా ఆంధ్రం ఈద్ సమాజ్ను ఇళ్లలోనే ఆచరించవలసి రావడం వలన ముస్లిం సోదరులు ఎవరూ కూడా నిరుత్సాహానికి లోను కావాల్సిన అవసరం ఏమాత్రం లేదని ఈద్ నమాజ్ వాజిబ్ కనుక ఈ నమాజ్ను ఇంటి వద్దనే మీరందరూ ఆచరించి ప్రభుత్వానికి సహకరించవలసిందిగా జమాతే ఇస్లామీ తరపున విజ్ఞప్తి చేస్తున్నామని స్థానిక జమాత్ కార్యదర్శి అబూ లలా అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముందుగా ముస్లిం సోదరి సోదరిమణులకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. జమాత్ పిలుపు మేరకు ముస్లిం సోదరులు స్పందించి లాక్డౌన్లో అవసరార్థులను ఆదుకోవడానికి అందించిన సహకారానికి ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జమాత్ సభ్యులు రిజ్వాన్, ఇబ్రాహీం తదితరులు పాల్గొన్నారు. వాళ్ళు కూడా పేదలు కూడా పండుగల్లో పాలు పంచుకునేలాగా వారికి సహాయ సహకారాలు అందించడం జరుగుతుంది. మరి ఈ సందర్భంగా ఈ సామాజిక సేవా కార్యక్రమానికి సంబంధించి జమాతే ఇస్లామీ హింద్ మన సంస్థ దేశవ్యాప్తంగా కూడా రమారమి ఒక 550 కోట్ల రూపాయలతో సాంఘిక సేవా కార్యక్రమాలు చేయడం జరిగింది. మరి అదేవిధంగా ప్రజలకి ఎవరైతే ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారో లాక్డౌన్ కారణంగా వారికి నిత్యావసరాలు లభించలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నారో వాళ్ళందరికీ కూడా తమ యొక్క సహాయ సహకారాలని జమాతే ఇస్లామీ అందించడం జరిగింది. స్థానిక శాఖ కూడా రమారమి ఒక 250 మందికి కూడా ఈ విధమైనటువంటి ఆర్థికమైనటువంటి మరి అదేవిధంగా నిత్యావసరాలకు సంబంధించినటువంటి సరుకులు వాళ్ళకి అందించడం జరిగింది. మరి ఈ సందర్భంగా స్థానిక జమాతే ఇస్లామీ హింద్ తరపున ముస్లిం ప్రజానీకానికి విన్నవించుకునేటువంటిది ఏదైతే ఏమిటయ్యా అంటే ఇప్పటిదాకా ఏ విధమైనటువంటి క్రమశిక్షణని వారు చూపించడం జరిగిందో అదే విధమైనటువంటి క్రమశిక్షణని రాబోయేటువంటి ఈ పండగ ద్వారా కూడా వారు చూపించాలని, ఈ యొక్క పండగని ఇంట్లోనే జరుపుకోవాలని తమ పిల్ల పెద్దలు అందరితో కూడా ఇంట్లోనే ఈ కార్యక్రమాలు నిర్వహించుకుని ప్రభుత్వానికి మరి అదేవిధంగా స్థానిక యంత్రాంగానికి పోలీసు శాఖకి కూడా వారు సహాయ సహకారాలు అందిస్తారని వాళ్ళని అభ్యర్థించడం జరుగుతుంది. మరి ఈ సందర్భంగా ఎవరైతే ప్రెస్ వాళ్ళు ఉన్నారో వారు కూడా చేసినటువంటి ఆ కార్యక్రమాలకి వాళ్ళని అభినందించడానికి వారు ఎంతగానో కూడా అర్హులు. వారు గిరిపుత్రులకు వారు చేసినటువంటి సహాయ సహకారాలు మీడియా ద్వారా కూడా మనం చూడడం జరిగింది. వాళ్ళకు కూడా ఈ సందర్భంగా స్థానిక జమాతే ఇస్లామీ హింద్ మండపేట శాఖ తరఫున వారిని అభినందించడం జరుగుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. మండపేట ముస్లిం సోదర సోదరిమణులకు స్థానిక జమాతే ఇస్లామీ హింద్ మండపేట శాఖ తరఫున ఈద్ ఉల్ ఫితర్ రంజాన్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. మరి అదేవిధంగా ఈ లాక్డౌన్ కాలంలో వారు చూపించినటువంటి చక్కని క్రమశిక్షణకు గాను వారిని స్థానిక జమాతి ఇస్లామీ హింద్ మండపేట శాఖ తరఫున వారిని అభినందించడం జరుగుతుంది. మరి ఈ లాక్డౌన్ కాలంలో వారు ఇంట్లో నమాజులు ఆచరించడం మరి రంజాన్కు సంబంధించినటువంటి ఆచార వ్యవహారాలు ఏదైతే ఉన్నాయో వారు ఇంటిలో దాన్ని ఆచరించి ప్రభుత్వానికి మరి అదేవిధంగా పోలీస్ శాఖకి మరి స్థానిక ప్రభుత్వ యంత్రాంగానికి కూడా సహాయ సహకారాలు అందించడం జరిగింది. మరి ఏదైతే పండగ రానుందో ఈద్ ఉల్ ఫితర్, అదే ఆ పండగలు అనేటువంటి వాస్తవానికి ఆయా ధర్మాల మరి అదేవిధంగా ఆయా మతాల యొక్క ముఖ్య ఉద్దేశాన్ని తెలియజేస్తాయి. ఈద్ ఉల్ ఫితర్ అనేటువంటి పండగ ఏదైతే ఉందో, రంజాన్ పండగ అనేటువంటిది ఏదైతే ఉందో, అది పేద సాదరిని ఆదుకునేటువంటి పండగ. దాని పండగ పేరు కూడా అదే ఫితర్, అంటే ఫిత్రాలు ఇచ్చేటువంటి పండగ అన్నమాట. ఎవరైతే